అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహ వసతి మెరుగైన విద్య వైద్య సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యతల్ని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు 4 కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నగరపాలక సంస్థ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు వీరు గురువారం శ్రీకారం చుట్టారు మేయర్ శంకర సుప్రసన్న సాగర్ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించారు కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి కుమార్ కమిషనర్ కే రమేష్ ఇతర అధికారులు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇందులో భాగంగా స్థానిక 5వ డివిజన్లో 82 లక్షల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అడ్వాన్స్ డే ఫౌండేషన్ స్కూల్లో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు 40వ డివిజన్ ఓరియంటల్ పాఠశాలలో 91 లక్షలతో నాడు నేడు పథకంలో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు 36వ డివిజన్ సాలిపేట బాలికున్నత పాఠశాలలో 1.30 కోట్ల లక్షల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన తరగతి గదులను ప్రారంభించారు 34వ డివిజన్లో 37 లక్షల కార్పొరేషన్ సాధారణ నిధులతో ప్రతిపాదించిన సిసి రోడ్లు డ్రైన్లు 29వ డివిజన్ కొండమ్మ సందు వద్ద 49 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన రోడ్లు డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా స్థానిక జెడ్పీ ఓరియంటల్ పాఠశాలలో జరిగిన సభలో మేయర్ శివప్రసన్న మాట్లాడుతూ జిల్లాలోనే ఏకైక సాంస్కృతిక పాఠశాలగా కొనసాగుతున్న ఓరియంటల్ స్కూల్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో 35 మంది విద్యార్థుల నుంచి 145 మందికి చేరుకోగలిగిందన్నారు శిథిల వ్యవస్థకు చేరిన పాఠశాల భవనం అన్ని హంగులతో సుందరంగా రూపుదిద్దుకుంటుందని ప్రజల అవసరాలకు అనుగుణంగా పాఠశాలతో పాటు పార్కుల అభివృద్ధి అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం సహా చాలా వరకు అభివృద్ధి చేయగలిగామని చెప్పారు ఈ సందర్భంగా 40వ డివిజన్ అభివృద్ధికి అవిశ్రాంతం శ్రమిస్తున్న స్థానిక కార్పొరేటర్ మేయర్ శంకర సుప్రసన్న సాగర్ను పాఠశాల తరపున ఎంపీ గీత ఎమ్మెల్యే ద్వారంపూడి ఘనంగా సత్కరించారు పాఠశాలకు విచ్చేసిన ఎంపీ ఎమ్మెల్యేలకు వేద మంత్రోచనల మధ్య ఘన స్వాగతం లభించింది ఆయా కార్యక్రమాల్లో స్మార్ట్ సిటీ ఎస్సి వెంకటరావు కార్పొరేటర్లు నల్లబెల్లి సుజాత కర్రి శైలజ కోడి సత్యవతి రాగిరెడ్డి బన్ని వాసిరెడ్డి రామచంద్రరావు కంపర బాబి తెహరా ఖాతున్ బౌలరి రామకృష్ణ ఎంజీకే కిషోర్ రాజన మంగారత్నం సూపర్ బజార్ చైర్మన్ ముమ్మిడి గోవిందు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఎలా అందిస్తున్నామో చెబుతుండడం పాటు స్థానికంగా ఉండే సమస్యల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలనేది మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం దానికి బాగా స్పందించి ఈరోజు గడప గడపకి ఉన్న కార్యక్రమాలను చూసుకుంటూ ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలను అందరినీ కలుస్తూ గడప గడపకి వెళ్ళి మనిషి మనిషికి కలిసి అక్కడ ఉండే కార్యక్రమాలని నిర్వహిస్తూ ఇంకా సంక్షేమ కార్యక్రమాలకు ఎవరికి అందాలో వాటిని అన్నిటి కూడా అందించడమే కాకుండా ఈ ఒక్కరోజు ప్రజలకు ఉపయోగపడే ఇక్కడ ఉండే మరి ఈరోజు ఈ వార్డులన్నింటిలో కూడా డ్రైన్స్ అదేవిధంగా సిసి రోడ్లు అదేవిధంగా మరి పాఠశాలలకి అదనపు గదులు ఈరోజు ఓరియంటల్ స్కూల్లో కానీ అదేవిధంగా సాలిపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్కి కానీ అదనపు గదుల నిర్మాణానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక హయాంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు మాత్రమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజలకి ప్రజాప్రతినిధులు ఎప్పుడు అందుబాటులో ఉండాలనేదే వారి ధ్యేయం ఆ రకంగా పరిపాలన ఈరోజు జరుగుతుంది నేడులో స్కూల్ బిల్డింగ్స్ కానీ అదేవిధంగా స్మార్ట్ సిటీలో స్కూల్ బిల్డింగ్స్ కానీ ముఖ్యంగా 29వ డివిజన్ 34వ డివిజన్లో రోడ్లు కొత్త రోడ్లు వేయటం కానీ ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది తప్పకుండా ఒక్కటి మటుకు చెప్పగలం నేను కానీ మేడం గారు కానీ మేయర్ గారు కూడా చైర్పర్సన్ అందరం కూడా కాకినాడ పట్టణంలో ఏ సమస్య ఉన్నా దయచేసి తెలియపరచండి మేము చేయడానికి ముందున్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఒకటే మాకు అందరికీ కూడా ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా తెలుసుకోండి ఆ సమస్యకి పరిష్కారం మార్గం చూడండి అని గడప గడపకి వైఎస్ఆర్ అనే వైఎస్ఆర్ ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది మేమందరం గత నెల రోజుల నుంచి వార్డులో తిరుగుతున్నాం ప్రజలకి మీ ద్వారానే తెలియజేసుకునేది ఏమిటంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా పథకాలు రాకపోయినా వార్డులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోకపోయినా దయచేసి తెలియపరచండి తప్పకుండా కాకినాడ పట్టణాన్ని అద్దంలా తయారు చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నాం అదేవిధంగా నాడు నేడులో కూడా సుమారు 240 క్లాస్ రూమ్స్ ఈరోజు మాకందరూ శాంక్షన్ అవ్వడం జరిగింది త్వరలోనే ఒక 10-15 రోజుల్లో అన్ని స్కూల్స్లో కూడా శంకుస్థాపన చేసి నాడు నేడులో ఉన్నటువంటి తరగతి గదులు కూడా ప్రారంభిస్తాం అదేవిధంగా రోడ్లు కానీ ఇతర డ్రైన్లు కానీ వాటర్ సప్లైలు కూడా ఏ ఇబ్బంది ఉన్నాడో ప్రజలు తెలియపరచడం